కుంభాల లక్ష్మణరావు గారు, గాజు గ్లాసు కొట్టి ప్రజల దాకా తీసుకెళ్తా ఉన్నాం. లక్ష్మణరావు గారు, ఇక్కడ మీ ఉత్సాహాన్ని లేకపోతే మీ దాన్ని ఏమంటారు, మీ అప్రమత్తతని ఎవరు శంకించట్లే. బట్ ఈ ప్రాక్సీ పార్టీలు వేసే ఎత్తుగడల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కొత్త అవసరం ఇప్పుడు కనిపిస్తుంది. అది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకం అన్నట్టు ఈ వ్యవస్థ రేపు పొద్దున ఇప్పుడు మోక ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయనకు కూడా వాళ్ళ పార్టీ పేరుతో కూడా ఒక పార్టీ వస్తుంది, జాతీయ తెలుగుదేశం పార్టీ అని, నేషనల్ తెలుగుదేశం పార్టీని జాతీయ. వాళ్ళైతే ఏకంగా ఎన్టీ రామారావు గారి బొమ్మ మేము పెట్టుకుంటాం, అంటే గుర్తుగా అది ఇవ్వరనుకోండి, వాళ్ళ ఫ్లాగ్ మీద ఆ బొమ్మ వేసుకొని అయితే వాళ్ళు రాబోతున్నారు. ఇది కూడా ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం. ఆనంద్ సాగర్ గారు చూశారు కదా, అంటే ప్రాక్సీ పార్టీలు వ్యవస్థలో ఓటర్లను ప్రభావితం చేసే స్థాయికి ఎలా ఎదుగుతూ వెళ్తున్నాయో. వాళ్ళ లక్ష్యం వాళ్ళు గెలవటం కాదు, అవతల వాళ్ళని ఓడించడం, గెలిపోవటంని ప్రభావితం చేసి ఈ రిజల్ట్ ఎండ్ రిజల్ట్ని ఏంటంటే అల్లకల్లోలం చేయటం. మరి తెలుగుదేశం పార్టీ ఏ మేరకు అప్రమత్తంగా ఉందో చెప్తారా ఆనంద్ సాగర్ గారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు త్రేతాయుగంలో మొట్టమొదటి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడే మారీచుడు. ద్వాపర యుగంలో మొట్టమొదటి డూపు పౌండ్రక వాసుదేవుడు, శ్రీకృష్ణుడిలాగా దండ వేసుకుని కిరీటం పెట్టుకుని నెమలి పించు పెట్టుకుని ఫ్లూట్ పట్టుకుని నేనే కృష్ణుడిని తిరుగుతూ ఉంటాడు. ఇది పురాణాల్లోనే యుగ యుగాల్లోనే ఈ డూప్లికేట్స్ ఉన్నారు సార్, డూప్స్ ఉన్నారు. దీని గురించి తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ, జనసేన లాంటి ఒక ప్రజాదరణ కలిగిన పార్టీ భయపడే ప్రసక్తి ఉంటుంది? ఎన్నికల సమయం, ఎన్నో వింతలు విడ్డూరాలు పుట్టుకొస్తుంటాయి తోకచుక్కలో. ఈ తోకచుక్కలు చూసి మేమేం భయపడిపోము, మా పార్టీ ఒక వేగుచుక్క లాంటిది, దారి చూపిస్తాం ఇతరులకి. కాబట్టి దీని గురించి మాకు బెంగ లేదు, మేము వీటిని చాలా సిల్లీగా తీసుకుంటున్నాం, జోక్గా తీసుకుంటున్నాం. ఈ ఇటువంటి చిట్కాలతో, టక్కుటమారు విద్యలతో ఏదో ఆ ఓట్లు చీల్చాలనుకునే ప్రయత్నం చేసే వాళ్ళకి సిగ్గుండాలి. ముందు వాళ్ళకి సిగ్గుండాలి. ఒక పార్టీ అంటే ఏంటండి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పార్టీ మూడు పార్టీలు పెట్టాడు అన్నాడు, మొట్టమొదటి ఆయనే పెట్టాడు. కాంగ్రెస్ పార్టీని కూడా ఒక విదేశీయుడు పెట్టాడు, ఏవో హ్యూమన్ అనేవాడు పెట్టాడు. ఆ తర్వాత ఎంజీఆర్ పార్టీ పెట్టాడు, ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, ఎంతో మహానుభావులు పార్టీ పెట్టారు. పార్టీ అంటే దాన్ని ఒక సిద్ధాంతం మీద పుట్టాలి, పార్టీ ఒక రాద్ధాంతం మీద, ఒక లేకపోతే ఒక కాపీ కొట్టి జెరాక్స్ కాపీలాగా, ఫోటోస్టాట్ కాపీలాగా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఓకే మీరు 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 జాగ్రత్తగానే ఉన్నారు, కానీ వాళ్ళు 1000 1500 ఓట్లు చీల్చిన కూకట్పల్లిలో అదే జరిగింది. నేను నా ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పా, 1800 ఓట్లు తెచ్చుకున్నారు ఆ జాతీయ జనసేన పార్టీ వాళ్ళు. ఆ మేరకు ఇంకో పార్టీకి నష్టం నష్టం వాటిల్నట్టే కదా. ఎస్ ఎస్, మీ వాదంతో మేము ఏకీభవిస్తాం. వీటి వీటి గురించి అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ కి ఈ డూప్లికేట్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ ఒక సవివరమైనటువంటి కంప్లైంట్ మాత్రం చేస్తాం, లీగల్ గా కూడా పోరాడతాం దీని మీద. దీని ఏం ఆషామాషిగా వదిలేయమండి. ఇటువంటి డూప్లికేట్స్ ని ఎలా వదిలేస్తామండి? డూప్లికేట్లని డూప్లికేట్లు వదిలేస్తే దొంగ నోట్ ఈ దొంగ నోట్లు చలామణి అవనిస్తే ఎంత ప్రమాదమో, ఈ డూప్లికేట్ పార్టీలని ఎన్నికల్లో పోటీ చేయనిస్తే ప్రజాస్వామ్యానికి అంత ప్రమాదం. దొంగ నోట్లు, డూప్లికేట్ పార్టీలు, దొంగలు దొంగలు గద్దెలెక్కి పరిపాలించడం, ఇవన్నీ ఈ రాకుండా చూడడమే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తక్షణ కర్తవ్యం. అందుకే మేము ప్రాణాలు ఉండి పోరాడుతున్నాం ఈ రాష్ట్రంలో. ఇటువంటి ఆటలు సాగకూడదు. దొంగ ఓట్లు నమోదు కాకూడదు. నమోదైన దొంగ ఓట్లు తొలగించాలి. జెన్యున్ గా ఓటింగ్ జరగాలి. డూప్లికేట్లు ఎవరు ఉండకూడదు. ఈసారి ఇంకోటిసారి మేము అఫిడవిట్స్ కూడా, ఎన్నికల అఫిడవిట్స్ కూడా చాలా క్లీన్ గా పరిశీలన చేస్తాం. ఎటువంటి దొంగ అఫిడవిట్ ఉన్నా దాన్ని పట్టుకుంటాం, ఎన్నికల సంఘం ముందు పెడతాం, డిస్క్వాలిఫై చేపిస్తాం. సామాన్యంగా వదిలేదు లేదు. తెలుగుదేశం పార్టీ మేధస్ ఏంటో సత్తా ఏంటో మేము చూపించబోతున్నాం రేపు పొద్దున్న. రైట్, ఒకసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. శ్రీనివాసరెడ్డి గారు.